ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తా విశేషాలు. బదిరుల పాఠశాలకు ఆలూరు దంపతులు 3.50 లక్షల రూపాయల విరాళం. ఘనంగా ఆలూరు దంపతుల కుమారుడు విరాట్ ఆలూరు పుట్టినరోజు వేడుకలు. బుక్కరాయ సముద్రం మండల పరిధిలో ఉన్న ఆర్టీడీ బదిరుల పాఠశాలలోని విద్యార్థుల సమక్షంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మరియు రాష్ట్ర విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివారెడ్డి కుమారుడు ఆలూరు విరాట్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి, ఆలూరు సాంబశివారెడ్డికి వారి కుమారుడు ఆలూరు విరాట్కు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నెల వేతనం 1.75 లక్షల రూపాయల చెక్కును స్కూల్ మేనేజ్మెంట్ సిస్టర్ హెలెన్ థామస్కు అందజేశారు. 230 మంది విద్యార్థులకు కొత్త దుస్తులు అందించి అన్నదానం చేపట్టారు. అదేవిధంగా మరో నెల వేతనాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బదిరుల పాఠశాలకు 1.75 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. 150 మంది విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ ఆర్టీడీ సంస్థ సేవలను కొనియాడారు. మాకు వీలైనంత సహాయాన్ని మా కుమారుడు ఆలూరు విరాట్ పుట్టినరోజు పురస్కరించుకొని ఆర్టీడీ బదిరుల పాఠశాలలకు 2 నెలల వేతనాన్ని విరాళంగా అందించామన్నారు. తమ కుమారుడు ఆలూరు విరాట్కు సేవాభావాలు నేర్పించాలనే ఉద్దేశంతో ప్రతి పుట్టినరోజుకు ప్రతి సంవత్సరం సమాజ సేవ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. పేద ప్రజలకు సహాయం చేసేలాగా నేర్చుకోవాలనే ఉద్దేశంతో మా కుమారుడు ఆలూరు విరాట్ చేత సహాయ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తున్నామన్నారు. గత 10 ఏళ్లలో అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లు బంధువులకు 2 లక్షల రూపాయల ఖర్చుతో షెడ్డు, కరోనా సమయంలో అత్యంత సేవలు అందించి వారికి సత్కార నగదు బహుమతులు, 75 మంది పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులు, చెట్లు నాటే కార్యక్రమం, పలు కార్యక్రమాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు, నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కానింగ్ మిషన్, ఇలా వేలాది మంది ప్రజలకు ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో మా కుమారుడు ఆలూరు విరాట్కు సేవాభావంతో పేద ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మీ అందరి దీవెనలు మా కుమారుడి మీద ఉండాలని ఆలూరు దంపతులు కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి చిన్నప్పటి నుంచే కూడా ఈ సేవా భావం అనేది ఉండాలి. ఇలా సెలబ్రేట్ చేసుకుంటే, బర్త్డేస్ని మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది అని వాళ్ళకి నేర్పించడం ఒక ఉద్దేశంతో బర్త్డేస్ని మా బాబుకి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అని చెప్తున్నాను.
టెన్ ఇయర్స్ వరకు 10 ఏళ్ళ వరకు ఇలాగే బర్త్డేస్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం నాన్న. నెక్స్ట్ బర్త్డే నీ ఇష్టం ఎలా చెప్పినా చేస్తామని చెప్పాను. సో ఈరోజు 10th ఇయర్ బర్త్డే అడుగుతున్నాడు నెక్స్ట్ ఇయర్ ఏం చేద్దాం అని. సో 10 ఇయర్స్ ఇలాగే చేసుకోబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఏదో ఒకటి చేద్దాం అన్నట్టే మా బాబు ఈరోజు పొద్దున్నే మాట్లాడడం జరిగింది. నాకు కూడా సంతోషం అనిపించింది. సో నెక్స్ట్ జనరేషన్కి ఇదొకటి నేర్పిద్దాము అని ఒక ఉద్దేశంతో చేశాను. అంటే ఒక ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్కి బాగా డబ్బులు ఉన్న వాళ్ళనే పిలిచి భోజనాలు పెట్టడం కాకుండా, అంటే మేము ఎంత గ్రాండ్గా చేసామని చూపించుకోవడం కారణంగా సొసైటీకి కానీ మన చుట్టుపక్కల జరుగుతున్న ఏమైనా ఎవరికైనా కానీ పేదవాళ్ళకు ఉపయోగపడేలాగా చేస్తే బాగుంటుందని వాళ్ళకి అంటే ఒక మెసేజ్ లాగా తీసుకెళ్ళాలి, స్లోగా నేర్పించాలన్న ఉద్దేశంతో ఇలా చేశాను. సో ఫ్యూచర్లో మా బాబు కూడా పెద్ద అయిన తర్వాత 10 మందికి సేవ చేసేవాళ్ళలాగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఈ బర్త్డేకి అందరూ కూడా మా బాబుని ఆశీర్వదించాలని కోరుకుంటాను. మా కుమారుడు విరాట్ ఆలూరు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా అంటే ఈ జన్మదిన వేడుకలకి లక్ష లక్షలు ఖర్చు పెట్టి ఆర్భాటంగా చేయకూడదు. ఆ డబ్బులు ఏదో రకంగా సమాజానికి ఉపయోగపడేలాగా లేదా పేద ప్రజలకు ఉపయోగపడేలాగా సేవ చేయాలని చెప్పి మా మిస్సెస్ పద్మ గారు ఫస్ట్ బర్త్డే అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. సో అందులో భాగంగానే మేము ప్రతి సంవత్సరం కూడా అంటే బర్త్డే ఉత్సవాలని ఇట్లా ఎట్లాంటి ఆడంబరం లేకుండా ఏదో రకంగా ప్రజాసేవలో భాగంగానే జరుపుకునేలాగా చేస్తున్నాము. మరి అందుకు తగ్గట్టుగానే మొదటి బర్త్డే నుంచి ఈరోజు వరకు ఈరోజు 10వ బర్త్డే. సో ఎన్నో రకమైన సేవా కార్యక్రమాలు అంటే ఒకసారి మా కాన్స్టిట్యున్సీలో ఒక గ్రామాన్ని దత్త తీసుకోవడం జరిగింది. మరి అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కావచ్చు, మొక్కలు నాటడం కావచ్చు, అట్లాగే వివిధ గ్రామాల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అట్లాగే కాన్స్టిట్యున్సీకి ఒక అంబులెన్స్ను కూడా పెట్టడం జరిగింది. దాంతోపాటుగా మొన్ననే మరి నార్పల్లో ఉన్న ఒక పిహెచ్సికి ఈ స్కానింగ్ మెషిన్ ఒకటి ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే అనంతపూర్లో ఉన్న జనరల్ హాస్పిటల్లో పేషెంట్స్ కోసం వచ్చే అటెండర్స్ కోసం ఒక షెడ్ను కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు మీకు అందరికి తెలుసు మన జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్టిడి వాళ్ళు మరి ఫెర్రర్ గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ డిజేబుల్డ్ పిల్లలకి అంటే బ్లైండ్ కావచ్చు, డెఫ్ అండ్ డంబ్ కావచ్చు, లేదా మెంటలీ రిటార్డెడ్ కావచ్చు, ఇట్లాంటి పిల్లలకు మరి మంచి చదువు ఇవ్వడంతో పాటుగా వాళ్ళ బాగోగులు చూసుకుంటూ మరి తల్లిదండ్రులు కూడా చేయలేని విధంగా వాళ్ళు అట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి వాళ్లకు తోడుగా ఉడతా భక్తి సాయం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు మరి మా మిస్సెస్ ఎమ్మెల్యే జొన్నలగడ పద్మావతి గారు తన 2 నెలల జీతాన్ని అంటే 1 నెల జీతం 175,000 ఈరోజు ఆర్డిటీకి విరాళంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే ఇంకో 175,000 ప్రభుత్వానికి కూడా అంటే ఈ డిజేబుల్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్లకు ఉపయోగపడేలాగా ఇంకొక 1 మంత్ సాలరీ 175,000 వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడ దాదాపు 230 మంది పిల్లలు డిజేబుల్డ్ పిల్లలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి బట్టలు కూడా ఇవ్వాలని సంకల్పించి ఈరోజు బట్టలు ఇవ్వడం జరిగింది. సో ముందు కూడా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ప్రతి జన్మదిన రోజు జరుపుకొని అంటే ఇందులో సమాజానికి ఆదర్శంగా నిలవడం కంటే కూడా పిల్లలకు కూడా ఈ జనరేషన్ పిల్లలకు అది తెలిసేలాగా చేయాలి, నేర్పించాలి. అంటే ఈ బర్త్డేలని ఇంకో ఫంక్షన్లని లక్షల లక్షలు ఖర్చు పెట్టడం మంచిది కాదు. అదే సందర్భంలో ఏదో రకంగా పేద ప్రజలకు లేదా సమాజానికి ఉపయోగపడేలాగా సేవ చేస్తేనే అందులో సంతోషం ఉంటుంది, ఉపయోగం ఉంటుందనే ఒక మెసేజ్ను కూడా మా పిల్లాడికి నేర్పాలని చెప్పే
ఇది చేసాం. సో అందరూ కూడా మరి మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు మా కుమారుడు విరాట్ పైన ఉండాలని, అట్లాగే ఇక్కడ ఉన్న ఈ పిల్లలందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.